హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలోని నిన్న వీడియోలో నేను చెప్పినట్టుగా బర్త్డే వ్లాగ్ అనేది చూపించబోతున్నానండి. సో ముందుగా అయితే గులాబ్ జామున్ ప్రిపరేషన్ చేసుకున్నామండి ముందు రోజే. సో అవి మా సిస్టర్ చేసింది. ఇప్పుడైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను, ఒక 3 ప్యాకెట్ల వరకు తీసుకుంది. సో అందులోని మిల్క్ మిక్స్ చేస్తుందన్నమాట. నేనైతే ఎప్పుడు వాటర్ వేసి కలుపుతాను, తను మాత్రం మిల్క్ యూస్ చేస్తుందంట, అంటే మెత్తగా వస్తాయి గులాబ్ జామున్స్ అని చెప్పి. సో ఇది మనం ఎక్కువగా అంటే చపాతీ పిండి కలిపినట్టు అయితే కలపకూడదండి, స్మూత్గా కలుపుకోవాలి, మెత్తగా ఉండాలి. సో ఇలా స్మూత్గా కలుపుకోవాలి, కొంచెం కొంచెంగా మిల్క్ వేస్తూ, మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా గట్టిగా వత్తకూడదు, చాలా స్లోగా కలుపుకొని. సో మీకు తెలిసిందే కదా, ఉండలు చేసుకొని ఫ్రై చేసేసుకొని ఇంకా మనం పాకంలో వేసేసుకోవాలన్నమాట, పంచదార పాకంలోని. సో మొత్తం ప్రిపరేషన్ అయితే నేను చూపించలేకపోయానండి. సో కొంచెం కొంచెంగా అయితే చూపిస్తున్నాను. ఇదైతే మార్నింగ్ అన్నమాట. సో బర్త్డే రోజు మార్నింగ్ గుడికి వెళ్తా. సో బండి మీద చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి నేను తీసానండి. తను ఫోన్ చూస్తూ ఆడుకుంటుంది. సో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి నేను తీసాను, మొత్తం తీయలేదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మేము వెళ్తున్నామన్నమాట. సో చూసారు కదా, మొత్తం అయితే నేను షూట్ చేయలేకపోయాను వ్లాగ్ అనేది, అంటే రెసిపీస్ అవనివ్వండి, ఏవి నేను షూట్ చేయలేదు. సో మార్నింగ్ గుడికి వెళ్ళినప్పుడు ఒక 2-3 క్లిప్పింగ్స్ తీసాను. నెక్స్ట్ కేక్ కట్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ అనేది తీసాను. మొత్తం తీయడానికి అయితే నాకు అస్సలు కుదరలేదు, టైం అనేది లేదు కాబట్టి కొంచెం కొంచెంగానే తీసాను. కేక్ కటింగ్ అయితే చాలా వరకు మొత్తం తీసాను. సో బోర్ ఫీల్ అవ్వకుండా అయితే మొత్తం చూస్తారని అనుకుంటున్నాం. ఇది ఏలూరులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం మేము. సో వ్లాగ్ అంటే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం షూట్ చేయాలి కదా, నేను మొత్తం తీయలేదు. ఇలా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం కేక్ కటింగ్ వరకు నేను చూపించగలిగాను ఏమేం రెసిపీస్ చేసాము. ఇంకా అవేవి తీయలేదన్నమాట, గులాబ్ జామ్ రెసిపీ ఒక్కటే తీసాను నేను. సో ఇక్కడ నుండి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూసేయండి కేక్ కటింగ్ అనేది.